కృష్ణపట్నం పోర్టు ఈ నెలాఖరికి క్లోజ్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వాళ్ళ ఆఫీసుల నుంచి వెళ్లిన మెయిల్సే ఇందుకు నిదర్శనమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కాకానికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదని, నిజాయితీ నిరూపించుకోవాలని అన్నారు. దీనివల్ల ఒక నెల్లూరుకే కాదు రాష్ట్రానికే అవమానం అన్నారు. బొగ్గు బూడిద కార్గో కారణంగా ముత్తుకూరు సర్వనాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రమేయం లేకపోతే కృష్ణపట్నం పోర్టును ఆపాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. నిజంగా మీ రోల్ లేకపోతే కంటైనర్ పోర్ట్ కంటిన్యూ కావాలా? ఫిబ్రవరి 1 నుంచి ఆషామాషి కాదు, 10,000 ఎకరాలు మా రైతులు, మా బిడ్డలు పుట్టి పెరిగి వాళ్ళ తాతల ముత్తాతల సొత్తు అటు దానం చేశారు. అందుకని వదిలిపెట్టే ప్రసక్తిలే. కనీసం నీ మంత్రి దందా వల్ల పోయిందనంటే ముందు అతను బర్త్రఫ్ చేసి అదానిని పిలిపించి కాకాని గోవర్ధన్ రెడ్డి వల్ల రేపటి నుంచి ఆ టోల్ గేట్ కలెక్షన్లు ఏముండవు, మీరు చేసుకోండి అని కంటైనర్ పోర్ట్ని కంటిన్యూ చేయండి. లేకపోతే అనుభవిస్తారు రైతుల గోష్ట జగన్మోహన్ రెడ్డికి కాకాని గోవర్ధన్ రెడ్డికి తగులుతుంది. అయ్యా అదానీ గారు, మీరు నేషనల్ ఇంటర్నేషనల్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్, వేల లక్షల 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 కోట్లు ఉండేవాళ్ళు. మా గ్రామాలు మా దగ్గరకు వచ్చి నువ్వు పోర్టు కొన్నావు కంటైనర్, మీరు కొనక ముందు 6 లక్షల కంటైనర్లు పోతుంది కంటైనర్ పోర్ట్లో, 6 లక్షలు ప్రయాణం, ఈరోజు 4 లక్షలు 1 లక్ష. ఆఫ్టర్ ఆల్ ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి దందాన్ని చూసి మీరు పోర్ట్ షిఫ్ట్ చేస్తే మంచిది కాదయ్యా. మా రైతులు, మా రైతు బిడ్డలు ఈ రాష్ట్రం తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి కంటే